CVT Suzuki launched in less than. Hi friends, welcome back to our channel. Suzuki XB crossover New Tokyo Motor Show lo prarambhinchindi. Japanese market lo dhara tag tho vidudala chesindi. Cross B ga uchcharinche XB Suzuki Hostler nundi design prerana pondindi. Lopali bhagamlo idi instrument cluster, steering wheel mariyu climate control unit tho saha chala bitlanu ignis tho panchukuntundi. Idi Suzuki ki repeat. ఇది సుజుకి నుండి డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్ మరియు బ్యాకప్ బ్రేక్ సపోర్ట్ కొలిజియన్ మిటిగేషన్ సిస్టంలతో పాటు 360 డిగ్రీ కెమెరా వంటి అనేక క్రియాశీల భద్రతా సాంకేతికతలను కలిగి ఉంది. సుజుకి ఎక్స్బి భారతదేశంలో మారుతి సుజుకి సుజుకి ఎక్స్బి భారతదేశంలో మారుతి సుజుకి బ్యాలనో ఆర్ఎస్ వలె అదే 1.0 లీటర్ బూస్టర్ జెట్ డైరెక్ట్ ఇంజెక్టెడ్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జత చేయబడింది మరియు 99 PS 5500 RPM మరియు 1700 to 4000 RPM మధ్య 150 Nm గరిష్ట టార్క్ని విడుదల చేస్తుంది. ఇంజన్ సుజుకి యొక్క మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ టెక్నాలజీ మరియు ఐచ్ఛిక ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ను కూడా కలిగి ఉంది. నిజంగా కాదు, ఇది చమత్కారమైన ఆఫర్ అని మరియు మారుతి సుజుకికి అగ్రస్థానంలో ఉండటానికి అవసరమైన సంఖ్యను అటువంటి వాహనాలు తీసుకురావడంలో సందేహం లేదు. జన్ క్లాసిక్ గుర్తుందా? ఇది చాలా చమత్కారమైన మారుతిగా ప్రచారం చేయబడింది మరియు మార్కెట్లో అపజయం పాలైంది. మారుతి సుజుకి ప్రతి నెల రెట్రో స్టైల్ ఎగ్నిషన్ను మంచి సంఖ్యలో విక్రయించగలిగినప్పటికీ మారుతి యొక్క స్టేబుల్ నుండి 3 to 4K యూనిట్ల మధ్య నెలవారీ విక్రయాల సంఖ్యలో ఇది అతి తక్కువగా విక్రయించబడుతున్న హ్యాచ్ బ్యాక్. ఇంకా పేర్కొన్న విధంగా పరిమాణం మరియు ప్యాకేజింగ్ విషయానికి వస్తే ఎక్స్బి ఇగ్నిస్తో సమానంగా ఉంటుంది. అందువల్ల వారు వేర్వేరు డీలర్షిప్ ఛానళ్ల ద్వారా విక్రయించబడినప్పటికీ ఒకరి అమ్మకాలను మరొకరికి గురిచేసే బలమైన అవకాశం ఉంది. సుజుకి ఎక్స్బి క్యాబిన్ హాస్టలర్ నుండి తీసుకోబడినప్పటికీ అనేక గుర్తించదగిన మార్పులు ఉన్నాయి. ఆసక్తికరంగా కొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఎయిర్క్రాఫ్ట్ స్టైల్ సిలిండ్రికల్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్ వంటి మారుతి సుజుకి ఇగ్నిస్ నుండి చాలా క్యాబిన్లను తీసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.